Hi friends, welcome back to our channel INB Jobs Info. ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మూడు కొత్త నోటిఫికేషన్లు విడుదల చేశారు ఈ మూడు నోటిఫికేషన్లలో రెండు నోటిఫికేషన్లు ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి సంబంధించి విడుదల చేయడం జరిగింది మరొక నోటిఫికేషన్ ఆంధ్రప్రదేశ్ ఆదర్శ పాఠశాలల్లో ఉద్యోగాలను భర్తీ చేసేందుకు విడుదల చేశారు ఇక్కడ భర్తీ చేస్తున్న అన్ని ఉద్యోగాలకు ఏపీలోని అన్ని జిల్లాల అభ్యర్థులు అర్హులవుతారు ఈ వీడియోలో మీకు నేను కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలియజేస్తాను కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ పూర్తిగా చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి కంప్లీట్ నోటిఫికేషన్ మరియు అప్లికేషన్ కోసం డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్పై క్లిక్ చేయండి మీలో ఎవరైనా మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చే బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి ఇప్పుడు ఈ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి వివరాలు చెప్పే ముందు మీ అందరికీ ఉపయోగపడే ఒక ఇన్ఫర్మేషన్ అయితే చెప్తాను ఆ తర్వాత నోటిఫికేషన్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా చెప్తాను ఫ్రెండ్స్ చాలామందికి సాఫ్ట్వేర్ జాబ్ చేయాలని ఉంటుంది దానికోసం మనం చాలామందిని సజెషన్స్ అడుగుతాము అందరూ కూడా సాఫ్ట్వేర్ జాబ్ రావాలి అంటే ఫస్ట్ ఇచ్చే సజెషన్ యూట్యూబ్లో కానీ ఏదో ఒక కోచింగ్ సెంటర్లో జాయిన్ అయ్యి టూల్స్ నేర్చుకోమని చెప్తారు మనం కూడా ఏమీ ఆలోచించకుండా యూట్యూబ్లో చూసి కొంచెం అర్థమయ్యి అవ్వకుండా చాలా ఇబ్బంది పడతాము ఎందుకంటే అక్కడ చాలా రిసోర్సెస్ ఉంటాయి బట్ ఏది ఫస్ట్ చదవాలి ఏది సెకండ్ చదవాలి అండ్ చదివిన తర్వాత ఏం ప్రాక్టీస్ చేయాలి ఏదైనా అర్థం కాకపోతే ఎవరిని అడగలేము అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ హ్యాండ్స్ అండ్ ఎక్స్పీరియన్స్ రాదు కదా ఏదో వీడియోస్ చూసాం అన్నట్టే ఉంటుంది థీరీ తెలుస్తుంది కానీ మనకు ప్రాక్టికల్ స్కిల్స్ బిల్డ్ అవ్వవు చాలా టైం వేస్ట్ అవుతుంది ఎందుకంటే మనం ఆన్లైన్లో నేర్చుకున్న బయట నేర్చుకున్న చాలా కాలేజెస్లో జస్ట్ థియరాటికల్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళ దగ్గరే నేర్చుకుంటాం కాబట్టి మీరు ఎవరి దగ్గర ట్రైనింగ్ తీసుకుంటారు అనేది కూడా ముఖ్యం మీరు ఎక్స్పీరియన్స్డ్ సాఫ్ట్వేర్ డెవలపర్స్ అలాగే రియల్ వరల్డ్ ప్రాజెక్ట్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళ నుండి నేర్చుకోవాలి అంతేగాని జస్ట్ థియరాటికల్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళ దగ్గర నుండి కాదు మనం నేర్చుకున్న స్కిల్స్తో పాటుగా మన కాన్ఫిడెన్స్ బిల్డ్ చేసుకొని మన కంపెనీస్ ఎలాగే ప్రాజెక్ట్ చేసుకోవాలి అనేది చెప్పేవాళ్ళు ఉంటే మనం బాగా పెర్ఫామ్ చేసి హైపేడ్ జాబ్కి సెలెక్ట్ అవుతాం కదా ఇప్పుడు నేను చెప్పే మన ట్రైనర్స్ ఐఐటీస్ ఎన్ఐటీస్లో చదువుకొని అండ్ అమెజాన్ మైక్రోసాఫ్ట్ లాంటి పెద్ద పెద్ద కంపెనీస్లో వర్క్ చేసి వరల్డ్ క్లాస్ ప్రొడక్ట్స్ని బిల్డ్ చేసి అడ్వాన్స్డ్ టెక్నాలజీస్లో వర్క్ చేసిన వాళ్ళు ట్రైన్ చేస్తే ఎంత బాగుంటుందో కదా ఎస్ ఇలాంటి ట్రైనర్స్ ఉన్నారు వీళ్ళందరూ కలిపి మనకు సిసిబిపి అంటే కంటిన్యూస్ కెరీర్ బిల్డింగ్ ప్రోగ్రామ్స్ అనే ఒక ప్రూవెన్ కరికులంని డెవలప్ చేశారు వాళ్ళ దగ్గర ఇవి అన్ని ఫ్రమ్ ద స్క్రాచ్ నుండి జీరో లెవెల్ నుండి నేర్చుకుని ఫండమెంటల్ స్ట్రాంగ్ గా బిల్డ్ చేసుకుని రియల్ టైం ప్రాజెక్ట్స్ చేస్తూ ఎక్స్పీరియన్స్ తెచ్చుకొని మల్టిపుల్ మార్క్ టెస్ట్లతో కంపెనీస్కి కావలసినట్టు వాళ్ళకి వాళ్ళు ఇంప్రూవ్ చేసుకుని స్ట్రాంగ్ రెజ్యూమ్తో అప్లై చేసుకొని కాన్ఫిడెంట్గా మాట్లాడి వాళ్ళ స్ట్రాంగ్ ప్లేస్మెంట్ టీమ్ సపోర్ట్ వలన లాస్ట్ సిక్స్ మంత్స్ లోనే వేల కొద్ది విద్యార్థులు ఆరు వందలకు పైగా కంపెనీల్లో వాళ్ళ బ్రాంచ్ సిజిపిఏ బ్యాక్ తో సంబంధం లేకుండా పెద్ద పెద్ద కంపెనీస్ లో జాబ్స్ తెచ్చుకున్నారు ఫ్రెండ్స్ అబ్దుల్ అనే పర్సన్ డైలీ నైట్ స్విగ్గీలో డెలివరీ బాయ్ గా వర్క్ చేసుకుంటూ మార్నింగ్ సిసిబిపి కోడింగ్ నేర్చుకుంటూ ఉండేవాడు ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే కొన్ని రోజుల తర్వాత సక్సెస్ అనే ఆర్డర్ తన ఇంటికి డెలివరీ అయింది ఎస్ స్విగ్గీలో డెలివరీ బాయ్ గా ఉండే అతను ఫ్యూ మంత్స్ లోనే సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయ్యాడు విక్రమ్ అనే పర్సన్ కెమికల్ ఇంజనీరింగ్ చేశాడు కోడింగ్ అంటేనే తెలియదు కానీ నాలుగున్నర నెలల్లోనే స్కిల్స్ ని నేర్చుకుని ఈ రోజు జియో కంపెనీలో సాఫ్ట్వేర్ డెవలపర్గా ప్లేస్ అయ్యాడు వీళ్ళు కంపెనీస్కి కావాల్సిన స్కిల్స్ నేర్చుకుని మంచి ప్యాకేజెస్తో సెటిల్ అయ్యారు ఈ ప్రూవెన్ పాత్ ఫాలో అయ్యి ఎవరైనా కూడా చాలా మంచి ప్యాకేజెస్తో ఐటీ జాబ్స్ తెచ్చుకోవచ్చు వీళ్ళని చూసిన తర్వాత మనకు వచ్చే మొదటి ప్రశ్న అసలు వీళ్ళు నేర్చుకున్నది ఏమిటి వీళ్ళు ఎలా నేర్చుకున్నారు ఇంత ఎక్కువ శాలరీస్ వచ్చే ఉద్యోగాలు ఎలా వచ్చాయి అసలు ఇండస్ట్రీ స్కిల్స్ అంటే ఏమిటి ఇలాంటి ఇవన్నీ తెలుసుకోవాలి అంటే డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇచ్చాను అందులోకి వెళ్లి మీరు బుక్ ఏ ఫ్రీ డిమో పై క్లిక్ చేస్తే అందులో సిసిబిపి వాళ్ళ కెరీర్ గైడెన్స్ ఎక్స్పర్ట్ టీం మీకు క్లియర్ గా గైడెన్స్ ఇస్తారు అలాగే మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా మీరు వాళ్ళని అడగవచ్చు ఇట్ విల్ బి ఏ లైవ్ ఇంట్రాక్షన్ ఫ్రెండ్స్ మూడు నోటిఫికేషన్లలో మొదటి నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే ఏపీలో పదహారు వందల ఎనభై ఒకటి ఎంఎల్హెచ్పి పోస్టుల భర్తీకి సంబంధించి ఇప్పటికే ఈ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి వివరాలు అనేవి మన ఛానల్లో ఒక వీడియో అప్లోడ్ చేశాను ఈరోజు నోటిఫికేషన్కి సంబంధించినటువంటి వివరాలు అనేవి న్యూస్ పేపర్లో వచ్చాయి అయితే అఫీషియల్ వెబ్సైట్లో నోటిఫికేషన్ పెట్టిన వెంటనే మన ఛానల్లో వీడియో అనేది కంప్లీట్గా నిన్ననే అప్లోడ్ చేయడం అయితే జరిగింది దీనికి సంబంధించిన నోటిఫికేషన్ వివరాలు ఇంకా క్లియర్గా కావాలంటే మీకు ఆ వీడియో లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడి నుంచి చూడవచ్చు నోటిఫికేషన్ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ ఉపయోగించుకొని డౌన్లోడ్ చేసుకోవచ్చు మరి నోటిఫికేషన్ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి పేపర్లో వచ్చినటువంటి న్యూస్ అనేది సింపుల్గా అయితే చెప్పేస్తాను మొత్తం పదహారు వందల ఎనభై ఒకటి ఎమ్మెల్హెచ్పి పోస్టుల భర్తీకి ఈ నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది అంటే ఎమ్మెల్హెచ్పి మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్స్ అనేటువంటి పోస్టుల భర్తీకి వైద్య శాఖ ఈ ని జారీ చేయడం జరిగింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత హెల్త్ డిపార్ట్మెంట్లో చాలా చాలా నోటిఫికేషన్స్ అయితే విడుదల చేయడం అయితే జరిగింది అందులో భాగంగా ఇప్పటికే కొన్ని నోటిఫికేషన్స్ అయితే విడుదల చేశారు వాటికి భర్తీ ప్రక్రియ కూడా పూర్తి చేయడం జరిగింది వైఎస్ఆర్ విలేజ్ హెల్త్ క్లినిక్స్ కూడా ఏర్పాటు చేస్తున్నారు అవి మొత్తం చూసుకుంటే పదివేల ముప్పై రెండు అయితే ఏర్పాటు చేస్తున్నారు వీటిల్లో సేవలు అందించేందుకు ఎంఎల్హెచ్పి పోస్టులను నియమిస్తున్నారు ఇప్పటికే ఎనిమిది వేల మూడు వందల యాభై యొక్క పోస్టుల భర్తీ అయితే పూర్తి కావడం జరిగింది ఇప్పుడు మరో పదహారు వందల ఎనభై యొక్క ఉద్యోగాలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది ఈ నెల తొమ్మిదవ తేదీ నుంచి ఇరవై రెండవ తేదీ వరకు కూడా ఈ పోస్టులకి ఆన్లైన్లో అప్లై అయితే చేసుకోవచ్చు రెండు వెబ్సైట్స్ లో అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది ఒకటి హెచ్ఎంఎఫ్డబ్ల్యూ డాట్ ఏపీ డాక్ట్ జీవో డాట్ ఇన్ అనే వెబ్సైట్లో లేదా సిఎఫ్డబ్ల్యూ డాట్ ఏపీ డాట్ ఎన్ఐసి డాట్ ఇన్ అనే వెబ్సైట్లో మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఈ నెల ఇరవై నాలుగు నుంచి ముప్పైవ తేదీ వరకు హాల్ టికెట్స్ కూడా డౌన్లోడ్ చేసుకోవాలి సెప్టెంబర్ మొదటి వారంలోనే పరీక్ష నిర్వహిస్తారు ఈ పోస్టులకి ఎంపిక అనేది చూసుకున్నట్లయితే సెప్టెంబర్ మొదటి వారంలో పరీక్ష నిర్వహించడం జరుగుతుంది చాలా తక్కువ సమయం అయితే ఉంది పరీక్ష తేదీ ఎప్పుడు అనేది హాల్ టికెట్లో మెన్షన్ చేస్తారు ఆన్లైన్ విధానంలో పరీక్ష నిర్వహించడం జరుగుతుంది వచ్చిన మార్కుల ఆధారంగానే అంటే పరీక్షలో వచ్చినటువంటి మెరిట్ ఆధారంగా ఎంపిక చేయడం జరుగుతుంది క్వాలిఫికేషన్ విషయానికి వస్తే ఏపీ నర్సింగ్ కౌన్సిల్ ముందు బీఎస్సీ నర్సింగ్ అనేటువంటి ఈ క్వాలిఫికేషన్ అయితే మీరు పూర్తి చేయాలి అంటే బీఎస్సి నర్సింగ్ పూర్తి చేయాలి కొంతమంది వద్ద సిపిసిహెచ్ అయితే లేదు సిపిసిహెచ్ ఉన్నా లేకపోయినా బిఎస్సి నర్సింగ్ చేస్తున్నట్లయితే మీరు ఈ పోస్ట్లకి ఎలిజిబుల్ అయితే అవుతారు సర్టిఫికేట్ ప్రోగ్రామ్ ఫర్ కమ్యూనిటీ హెల్త్ అనేటువంటి ఈ సిపిసిహెచ్ అనేది మీ బీఎస్సీ నర్సింగ్లో లేకపోయినా సరే మీకు ఎలిజిబిలిటీ ఉంటుంది ఇక్కడ మీకు కొంచెం కన్ఫ్యూజ్గా అయితే ఇచ్చారు నోటిఫికేషన్లో అయితే క్లియర్గా ఉంది బీఎస్సీ నర్సింగ్ లేదా బీఎస్సీ నర్సింగ్ విత్ సిపిసిహెచ్ అని అడిగారు కాబట్టి ఉన్నా లేకపోయినా అర్హులైతే అవుతారు నోటిఫికేషన్ విడుదల చేసేది నాటికి అంటే జనరల్ కేటగిరీ అభ్యర్థులకు పద్దెనిమిది నుంచి ముప్పై ఐదు సంవత్సరాల లోపు వయసు అయితే ఉండవలసి ఉంటుంది ఎస్సీ ఎస్టీ బీసీ వికలాంగులకు కూడా ఏజ్ రిలాక్సేషన్ అయితే వర్తిస్తుంది ఇక్కడ చూసుకున్నట్లయితే పదేళ్ల వరకు కూడా ఏజ్ రిలాక్సేషన్ ఇస్తున్నట్టుగా ఇచ్చారు ఎస్సీ ఎస్టీ బీసీ అభ్యర్థులకి అయితే ఐదు సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది ఇక్కడ చూసుకుంటే బీఎస్సీ నర్సింగ్ సిలబస్ నుంచి మీకు క్వశ్చన్ పేపర్ అయితే ఉంటుంది మొత్తం రెండు వందల ప్రశ్నలు ఇస్తారు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి ప్రతి ప్రశ్నకి కూడా ఒక మార్కు చొప్పున రెండు వందల మార్కులకు ఈ పరీక్ష నిర్వహించడం జరుగుతుంది మీకు నూట ఎనభై నిమిషాలు అయితే ఇస్తారు అంటే మూడు గంటల సమయం అయితే ఇవ్వడం జరుగుతుంది ఈ విధంగా ఎంఎల్ఎస్పీ పోస్టులకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఉంది అర్హులైన వాళ్ళు ఈ నెల తొమ్మిది నుంచి ఇరవై రెండు వరకు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు తర్వాత నోటిఫికేషన్ చూసుకుంటే ఏపీలో మోడల్ స్కూల్స్ లో రెండు వందల ఎనభై రెండు టీచింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు ఆగస్ట్ ఎనిమిది నుంచి పదిహేడవ తేదీ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు ప్రాథమిక సీనియారిటీ జాబితా ప్రకటన అనేది అనేది ఆగస్ట్ ఇరవై మూడును విడుదల చేయడం జరుగుతుంది ఆ విధంగా మనకు ఒక స్కెడ్యూల్ అయితే ఇవ్వడం జరిగింది ఫైనల్గా చూసుకుంటే సెప్టెంబర్ తొమ్మిది నాటికి నియామక ప్రక్రియ అనేది ఈ పోస్టులు కూడా కంప్లీట్ అవుతుంది డెబ్బై ఒకటి టీజీటీ రెండు వందల పదకొండు పీజీటీ పోస్టుల భర్తీకి ఇప్పుడు ఈ గ్రీన్ సిగ్నల్ అయితే రావడం జరిగింది వీటన్నింటినీ కూడా కాంట్రాక్ట్ పద్ధతిలో నియమిస్తున్నారు ఎనిమిది నుంచి పదిహేడు వరకు దరఖాస్తులు అయితే చేసుకోవచ్చు ఆగస్టు ముప్పై నుంచి టీచింగ్ డిమో అయితే ఇవ్వాల్సి ఉంటుంది ఇక్కడ చూసుకున్నట్లయితే మొత్తం రెండు వందల ఎనభై రెండు టీచింగ్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతిచ్చింది కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఈ పోస్టులు భర్తీ చేస్తారు వీటిలో డెబ్బై ఒకటి ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ అంటే టీజీటీ రెండు వందల పదకొండు పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్ అంటే పీజీటీ పోస్టులు ఉన్నట్టుగా మనకి ఇక్కడ ఇవ్వడమే జరిగింది అభ్యర్థులు అర్హతలు ఇతర ప్రాధాన్యాలు పరిగణలోకి తీసుకుని ఇంటర్వ్యూల ద్వారా ఎంపిక చేయడం జరుగుతుంది ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ శుక్రవారం నోటిఫికేషన్ విడుదల చేసింది జోన్లు కమ్యూనిటీ రిజర్వేషన్ల వారిగా అభ్యర్థులను ఎంపిక చేయడం జరుగుతుంది జోన్ల వారీగా సెలక్షన్ కమిటీల ఆధ్వర్యంలో నియామకాలు జరుగుతాయి టీజీటీ పోస్టులు అనేవి జోన్ వన్లో పదిహేడు జోన్ త్రీలో ఇరవై మూడు జోన్ ఫోర్లో ముప్పై ఒకటి ఉండగా పీజీటీ పోస్టులు చూసుకుంటే జోన్ వన్లో ముప్పై మూడు జోన్ టూలో నాలుగు జోన్ త్రీలో యాభై జోన్ ఫోర్లో నూట ఇరవై నాలుగు అయితే ఉన్నాయి అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు అయితే చేసుకోవాల్సి ఉంటుంది దీనికోసం సిఎస్ఈ డాట్ ఏపీ డాట్ జీఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి మనం అప్లికేషన్ సబ్మిట్ చేయొచ్చు అప్లోడ్ చే అప్లై చేసేటప్పుడు పాస్పోర్ట్ సైజ్ ఫోటో అదేవిధంగా సిగ్నేచర్ అనేది స్కాన్ చేయాల్సి ఉంటుంది అభ్యర్థులకు పద్దెనిమిది నుంచి నలభై నాలుగు వయసు ఉంటుంది అంతేకాకుండా ఎస్సీ ఎస్టీ బీసీఈస్ అభ్యర్థులకు నలభై తొమ్మిది సంవత్సరాల వరకు ఏజ్ రిలాక్సేషన్ వర్తిస్తుంది దివ్యాంగులకి అయితే యాభై నాలుగు సంవత్సరాల వరకు ఏజ్ రిలాక్సేషన్ అయితే వర్తిస్తుంది పీజీటీ పోస్టులకు రెండేళ్ల మాస్టర్ డిగ్రీలో యాభై శాతం మార్కులు అయితే ఉండాలి సంబంధిత సబ్జెక్ట్ మెథడాలజీలో బిఈడి కోర్సు కూడా పూర్తి చేసి ఉండాలి ఇక పీజీటీ కామర్స్ పోస్టులకు ఎంకామ్ అప్లైడ్ బిజినెస్ ఎకనామిక్స్ చేసిన వారు ఎలిజిబుల్ అవుతారు టీజీటీ పోస్టులకు సంబంధిత సబ్జెక్టులో నాలుగేళ్ల డిగ్రీ కోర్సులు లేదా యూజీసీ గుర్తింపు పొందినటువంటి కాలేజీలో డిగ్రీ పూర్తి చేసి యాభై మార్కుల అంటే ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ అయితే వచ్చి ఉండాలి పాటుగా సంబంధిత సబ్జెక్టులో బిఈడి తదితర ప్రొఫెషనల్స్ కోర్సులో ఉత్తీర్ణులై ఉండాలి అర్హతలు వెయిటేజీకి సంబంధించిన పూర్తి సమాచారాన్ని పాఠశాల విద్యాశాఖ నోటిఫికేషన్లో పెట్టడం అయితే జరిగింది సో కంప్లీట్ నోటిఫికేషన్ మీరు ఆ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు ఎంపికల అనంతరం నిబంధనల ప్రకారం అభ్యర్థుల నిర్ణీత కాంట్రాక్ట్ ఒప్పందాలను పూర్తి చేశాక నియామకాలు పొందుతారు ఎప్పుడైనా డిఎస్సి ద్వారా రెగ్యులర్ టీచర్లు నియామకమైతే వీరు కాంట్రాక్టు ఆటోమేటిక్గా రద్దవుతుందని మనకి ఇక్కడ నోటిఫికేషన్లో పేర్కొనడం జరిగింది ఇక మూడవ నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ నుంచి విడుదల చేశారు ఇక్కడ చూసుకుంటే ఈ నోటిఫికేషన్ కూడా ఈరోజే విడుదల చేశారు నోటిఫికేషన్ ద్వారా గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు అనేవి ఆరు వందల ఇరవై రెండు పోస్టులు భర్తీ చేస్తున్నారు ఈ నోటిఫికేషన్ అనేది ప్రస్తుతం మనకి డిఎంఈ డాట్ ఏపీ డాట్ ఎన్ఐసి డాట్ ఇన్ అనే వెబ్సైట్లో అందుబాటులో లభిస్తుంది అది ఎప్పటి నుంచి అంటే ఈ నెల ఎనిమిదవ తేదీ నుంచి వెబ్సైట్లో అయితే ఉంటుంది దీనికి సంబంధించి నోటిఫికేషన్ వివరాలు అనేవి మీ నీకు మీకు నేను కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఒక వీడియోలో అప్లోడ్ చేస్తాను ఆ వీడియో అనేది మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది ప్రస్తుతానికైతే మనకి తాజాగా విడుదల చేసినటువంటి నోటిఫికేషన్స్ యొక్క సమాచారం అయితే ఇదే ఇంకేమైనా అప్డేట్స్ ఉంటే తీసుకొస్తూ ఉంటాను ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్